పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ అనేక సంగతులను క్రమపరిచాడు. అలాగ క్రమపరిచే క్రమంలో ఆయన కృపావరాల గురించి మాట్లాడుతూ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వ్యక్తపరిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 ఇలాగుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 12 ఉంది, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి విస్తరించున్నట్లు ప్రయత్నం చేయుడి అన్నాడు. ఈ 2 మనం ధ్యానం చేస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం మనకు గోచరమవుతుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వరములు విస్తరించున్నట్లు ప్రయత్నం చేయుడి అంటున్నాడు. మనము వ్యతిరేక దిశలో ఉన్నామేమో అనిపిస్తుంది. మనం ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తితో అపేక్షిస్తాం, ఆత్మ సంబంధమైన వరములు విస్తరించున్నట్లు తీవ్రంగా ప్రయాసపడతాం, కానీ ఎదుటివాణ్ణి ప్రేమించే విషయంలో ఎంతమాత్రం మనం కనీసం ప్రయత్నం కూడా చేయం. ఎదుటివాడు మనకు అనుకూలంగా ఉన్నంతసేపు వాణ్ణి ప్రేమిస్తాం, ఎదుటివాడు మనల్ని గౌరవించినంతసేపు వాణ్ణి గౌరవిస్తాం. సాధారణంగా ఏ మనుషులు కూడా మరొక మనుషుని అభిరుచులు కలిగి ఉండడు. ఒక వ్యక్తి ఆలోచనలు అభిరుచులు వేరుగా ఉంటాయి, మరొక వ్యక్తి ఆలోచనలు అభిరుచులు వేరుగా ఉంటాయి. కానీ మనం మన అభిరుచులతో ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళతోనే కలిసి ఉంటాం, వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాం. ఆ ప్రేమ కూడా మనకు అనుకూలంగా ఉన్నంత మట్టుకే. మీరు గమనించండి, సాధారణంగా ప్రేమను గురించి మాట్లాడితే మనకు 3 ప్రేమలు ఉన్నాయని క్రైస్తవ లోకానికి సాధారణంగా తెలిసిన విషయమే. ఈరాస్, ఫిలియో, అగాపే ప్రేమలని మనం చెప్పుకుంటూ ఉంటాం. మానవ జీవితాన్ని పరీక్షిస్తే 3 ప్రేమలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకటి స్వార్థ ప్రేమ. ప్రతివాడు తనను తాను ప్రేమించుకుంటాడు. నేను బాగుంటే చాలు, నువ్వేమైపోయినా నాకు అనవసరం అనే స్వార్థ ప్రేమ కలిగి ఉంటాడు. మరి కొంతమందిలో సమంజస ప్రేమ ఉంటుంది. ఓకే, నేను బాగుండాలి, నువ్వు కూడా బాగుండాలి అని అంటారు. మరొక రకమైన ప్రేమ ఉంది, సమర్థవంతమైన ప్రేమది, బలమైన ప్రేమది. ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటివాని సుఖాన్ని కోరుకుంటుంది. నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు బాగుంటే చాలు అని ఆ ప్రేమ ఎప్పుడు తన అనురాగాన్ని వ్యక్తపరుస్తుంది. ఇలాంటి ప్రేమ మనుషులలో కనుగొనడం అసాధ్యం అని అనలేం, కానీ అరుదుగా ఉంటారు. ఇలాంటి ప్రేమ కలిగిన వారు అరుదుగా ఉంటారు. దేవుడు మాత్రమే కలిగి ఉండే ప్రేమ అది. ఆయన ప్రేమ సమర్థవంతమైన ప్రేమ. మన కోసం తనను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు వారు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. పౌలు భక్తుడు అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అన్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం పెట్టాడు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవడు. కరువైనా, రణమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, ఉన్నవైనా, రాబోనవైనా, ప్రధానులైనా, దేవదూతలైనా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. ఇదిగో నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన గొర్రెలమైనట్టున్నాము అన్నారు కోరహు కుమారులు. ఆ మాట ఎత్తి పౌలు భక్తుడు మాట్లాడుతూ అన్నాడు, కరువు, రణము, వస్త్రహీనత, ఉపద్రవము ఏదైనా కానీ మనలను ప్రేమించువాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము అన్నాడు. మనలను ప్రేమించువాని ద్వారా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయనది సమర్థవంతమైన ప్రేమ. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన మనకు ఆయన పిల్లలయ్యే అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన పిల్లలంగా మనం కలిగి ఉండవలసినది సహోదర ప్రేమ, స్వార్థ ప్రేమ, సమంజస ప్రేమ, సమర్థవంతమైన ప్రేమ, సహోదర ప్రేమ. మనం ప్రేమయై ఉండలేము. దేవుని గురించి రాయబడింది, దేవుడు ప్రేమయై ఉన్నాడని రాయబడింది. మనల్ని దేవుడు ఎలాగూ ప్రేమించాడో అలాగూ మనం కూడా ఎదుటివారిని ప్రేమించ బద్దులమై ఉన్నాం. యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తూ ఇలాగన్నాడు 3:13, ఇదిగో మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు నా శిష్యులని లోకం తెలుసుకున్నట్లు నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించితినో
అలాగు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి అని సెలవిచ్చాడు. మనం క్రీస్తు శిష్యులమైన లోకం ఎలా గుర్తుపడుతుంది? మన మధ్యనున్న సహోదర ప్రేమను బట్టి. మీరు గమనించండి ప్రియులారా, ఇప్పుడు నేను మా అన్నయ్య ఉన్నాం, సహోదరులం. సహోదరులు అనంటే సహ ప్లస్ ఉదరుడు, అనగా సహోదరుడు అంటే ఒకే ఉదరము నుంచి వచ్చినవారు అని. నేను మా అన్నయ్య ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకే సహోదరులం, అన్నదమ్ములం. కానీ దేవుని సంఘములో మనకున్న సహోదరులు చచ్చిపోయినా కూడా మనకు సహోదరులే. ఈ భూమి మీద ఉన్న ఏ బంధమైనా మరణము మనల్ని ఎడబాపు వరకే. పెళ్లి ప్రసంగాలు చేపిస్తూ అంటారు కదా, మరణము మనల్ని ఎడబాపు వరకు. కానీ సహోదర ప్రేమ అనేది మరణం కూడా ఈ ప్రేమను విడదీయలేదు. ఎందుకంటే రేపు పరలోకంలో కూడా మనం కలుసుకుంటాం. నిజంగా సంఘములో సహోదరుల మధ్య ఉండవలసిన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. సహోదర ప్రేమ మీలో నిలవరముగా ఉండనీయుడి అన్నాడు పౌలు. పేతురు తన పత్రిక రాస్తూ అన్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండు అన్నాడు. మనందరికీ యోహాను సువార్త 3:16 బాగా తెలుసు. కానీ యోహాను పత్రిక 3:16 మనం మిస్ అవుతున్నాం. యోహాను 3:16 ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అనుంది. మొదటి యోహాను పత్రిక 3:16 ఉంది, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను గనక మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అనుంది. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రేమ కలిగుండుటకు ప్రయాసపడాలి. లవింగ్ ఈజ్ హార్డ్ వర్క్. అది కష్టం. ఎదుటివాడిని ప్రేమించడం అనేది కష్టం. ఎందుకంటే మనకు అనుకూలంగా ఉండరు, మన అభిరుచులు వాళ్ళ అభిరుచులు కలవవు. అయినా మనం ప్రేమించాలి. బలహీనుడైన వాణ్ణి మనం ప్రేమించాలి. వరములు విస్తరించున్నట్లు ప్రయత్నం చేయుడి అన్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అన్నాడు. మైఖేల్ హార్టన్ అనే భక్తుడు సంఘాన్ని సహోదర ప్రేమ గురించి రాస్తూ అన్నాడు, ఎ చర్చ్ ఈజ్ నాట్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ యు హ్యావ్ పిక్డ్, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గాడ్ హ్యాస్ పిక్డ్ ఫర్ యూ. సంఘం అనంటే నువ్వేర్పాటు చేసుకున్నటువంటి నీ స్నేహితులు కాదు, నువ్వేర్పాటు చేసుకున్న సమూహం కాదు. అది నీ కొరకు ఆ పరమ తండ్రి ఏర్పాటు చేసిన సహోదర సహోదరీల సమూహం. సంఘములో మనం కలిగి ఉండవలసింది సహోదర ప్రేమ. ఈ ప్రేమ శాశ్వతమైనది. ఈ ప్రేమ నిత్యత్వంలో కూడా నిలిచి ఉండే ప్రేమ. ఈనాడు సంఘ సభ్యుల మధ్య సంబంధాలు ఉంటున్నాయి, కానీ సహవాసం ఉండట్లేదు. సంబంధం కలిగి ఉంటున్నాం, ఆదివారం కలుస్తున్నాం, మరలా ఆదివారం కలుస్తున్నాం, కలిసినప్పుడు ప్రైజ్ అలాడ్ అని చెప్పుకుంటున్నాం, హాయ్ బాయ్ అంటూ వెళ్ళిపోతున్నాం. ఇది కాదు ప్రభువు కోరేది. సంఘ బిడ్డల మధ్య సహవాసం ఉండాలి, అన్యోన్య సహవాసం ఉండాలి. రిలేషన్షిప్ కాదు, ఫెలోషిప్ కావాలి. కనుక ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. వరముల కోసం ప్రయత్నం చేద్దాం. మంచిదే, వరములు కావాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కావాలి కనుక వరములు కావాలి. కానీ వరములు కలిగి ఉండి ప్రేమ కలిగి లేకపోతే అది వ్యర్థం. పౌలు భక్తుడు కొరింది సంఘానికి రాస్తూ 13:13 అంటాడు, జ్ఞానమంతా ఎరిగినను, కొండలను పెకిలింపగల విశ్వాసం కలిగి ఉన్నను, నేను మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగినా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అన్నాడు. కంచును గనగనలాడు తాళమును పోలియుందును అన్నాడు. ఆ వచనాన్ని వ్యాఖ్యానం చేస్తూ డాన్ కార్సన్ అనే భక్తుడు ఇలాగన్నాడు, హెవెన్లీ మ్యాథమెటిక్స్ చెప్పాడు. దేవుడు మనకు 5 రకాల మినిస్ట్రీ ఇచ్చాడు, 5-fold మినిస్ట్రీ. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు. 5 రకాల బోధకులు, 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలో నుంచి ప్రేమ అనే ఒక అంశాన్ని తీసివేస్తే నథింగ్, 0. సాధారణంగా 5-1=4. కానీ హెవెన్లీ మ్యాథమెటిక్స్ ఉంది, 5-1=0, నథింగ్. ప్రేమ లేని కృపావరాలు వ్యర్థం. కనుక ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. సహోదర ప్రేమ అనేది మనం చచ్చినా నిలిచి ఉండే ప్రేమ గనక సంఘ సభ్యుల మధ్య కేవలం సంబంధ బాంధవ్యాలే కాక ఒక సహోదర ప్రేమ ఉండులాగున, ఒక సహవాసం, అన్యోన్య సహవాసం ఉండులాగున ప్రేమను పెంపొందింపజేసుకుందాం.
ఒకరికొకరు ఉందాం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములు విస్తరించున్నట్లు ప్రయత్నం చేయుడి అన్నాడు. ప్రేమ కొరకు ప్రయాసపడదాం, వరముల కొరకు ప్రయత్నం చేద్దాం. అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.